విశాఖ పార్లమెంట్ గాజువాక నియోజకవర్గంలోని తెదేప కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన నగర పెద్దలందరూ సమావేశమై నియోజకవర్గ తెదేప అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తీర్మానించిన సగర సంఘం పెద్దలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ తెదేప అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, నగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్. ఈ సందర్భంగా జంపన వీర శ్రీనివాస్ మాట్లాడుతూ, రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మా సగరుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబుకి, కొనుదల పవన్ కళ్యాణ్ కి, బీజేపీ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ సగర సాధికారత తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నానని, అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి మా సగరులం కూడా ప్రధాన పాత్ర పోషిస్తామని శ్రీనివాస్ అన్నారు. ఈ రోజున మన విశాఖ పార్లమెంట్ గాజువాక నియోజకవర్గంలో నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా సగరలో ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మొన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసిందో, ఆ బీసీ డిక్లరేషన్లో మా సగరులకు ప్రత్యేకించి గత 30 సంవత్సరాలుగా మేము ఏదైతే పోరాడుతూ ఉన్నామో సగరులను బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలి అనే డిమాండ్ని, అదేవిధంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి మా సగరుల్ని ఆర్థికంగా ప్రోత్సహించే విధంగా ఏదైతే 10 లక్షల లోపు టెండర్ వర్క్స్ ఉన్నాయో వాటిని ఈఎండీ లేకుండా నామినేటెడ్గా మా సగరులకు కేటాయించాలని గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడిగితే వాళ్ళు సానుకూలంగా స్పందించి మొన్న బీసీ డిక్లరేషన్లో ఇవి పెట్టడం జరిగింది. దానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 10,50,000 మంది మా సగర జాతి మొత్తం కూడా హర్షధ్వానాలతో భారీ ఎత్తున పాలాభిషేకం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి జరిపించడం జరిగింది. మా లక్ష్యం ఒకటే, ఏవైతే వాళ్ళు బీసీ డిక్లరేషన్లు పెట్టారో అవి నెరవేర్చుకునే విధంగా వాళ్ళు చేయాలా, వాళ్ళని గెలిపించుకునే విధంగా మా సగరులు అందరం కూడా పాటు పాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ సాధికార కన్వీనర్ కన్వీనర్ అయినటువంటి మరి వీర శ్రీనివాస్ గారు మా స్టేట్ కన్వీనర్ రావడం జరిగిందండి. వారి అధ్యక్షుల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల నుంచి పెద్దలు పిలిపించి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మా నూకరాజు గారు స్టేట్ బాడీ మెంబర్, సగర సాధికార కమిటీకి స్టేట్ బాడీ మెంబర్ వారు, అలాగే మా నాయకులు తాతారావు గారు, అప్పలనాయుడు గారు, అలాగే మా పెంటారావు గారు, మా లోబాబు అప్పలకొండ గారు, అలాగే మా రావణ్ గారు, వీళ్ళందరూ తాతారావు గారు అందరూ నూకరాజు గారు అందరూ పాల్గొనడం జరిగిందండి. సో వీళ్ళు ప్రధానంగా అడిగేది ఒకటే, ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారు, అందరూ కాస్త ఉన్నతమైన స్థాయికి వస్తున్నాం, మరి ఇంకా ఆ రిజర్వేషన్ లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, బీసీ డిక్లరేషన్లో ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అది పూర్తి స్థాయిలో అమలు అయ్యేటట్టు చేయండి అని చెప్పేసి వాళ్ళు కోరారు. దానికి మేము సానుకూలంగా స్పందించాం. రెండోది, వారు అక్కడ సంఘం సంఘటితం కావడానికి సంఘపరంగా ఒక బిల్డింగ్ ఇవ్వండి అని అడిగారు. ఆ బిల్డింగ్కి ఖచ్చితంగా నేను ఇస్తానని మాట్లాడడం జరిగిందండి వాళ్ళకి. మూడోది, అది మరి అక్కడ దుర్గానగర్ దగ్గర భగీరథుని యొక్క విగ్రహం ఉంది, అది మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే అడ్డుగా గోడ కట్టారు. అది అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది చిన్న బిట్ అది, అది తీసి బయటకు వచ్చేటట్టుగా మా భగీరథుని యొక్క పూజలు చేసుకునేటట్టుగా అది మా సంఘం ఒక మూలం కనుక మా జాతి యొక్క మూలం దానికి సహాయం చేయమన్నారు. ఖచ్చితంగా నేను అది చేస్తానని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి మాటిచ్చాను. అలాగే ఈరోజు ప్రచారంలో